మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించేటటువంటి పాపం ఎవరిది? ఒక వ్యక్తి సీఎం అవటానికి చేసినటువంటి ప్రయత్నాలు పూర్తిగా విఫలమవడమే కాకుండా మహారాష్ట్రీయులు కావచ్చు, అటు మరాఠ్వాళ్ళు కావచ్చు, అలాగే హిందువులు కావచ్చు, ఒక తేలిక భావం అయితే తీసుకొచ్చినట్టు అనిపించింది. కేవలం ఒక మనిషి రాజ్యాధికారం కోసం ఏ విధంగానైనా ఎలాంటి పొత్తులకైనా సిద్ధపడతాడు అన్నది మాత్రం ఇవాళ తేటతెల్లమైంది. ముఖ్యంగా శివసేన ఆర్ఎస్ఎస్ కంటే చాలా గొప్పగా భావజాలంతో, హిందూ భావజాలంతో పుట్టినటువంటి పార్టీ శివసేన. మరి అలాంటి పార్టీ బీజేపీతో భాగస్వామి అయి ప్రయాణం చేసింది. ఇక ఈ దశాబ్ద కాలంగా ఒకసారి మనం శివసేన పార్టీ గురించి మాట్లాడితే కనుక 2014 నుంచి మొదలు పెడితే ఏదో రకంగా బీజేపీతో సఖ్యతగా ఉంటూనే బీజేపీని అవసరమైన సమయం వస్తే కనుక ఖచ్చితంగా తొక్కాలన్న ఒకే ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో స్నేహభావం స్నేహహస్తం అందించి మరీ మిత్రధర్మాన్ని పాటించకుండా సమయం వస్తే కనుక తమ పట్ల ఉన్నటువంటి అక్కసును వెలగక్కాలని ప్రయత్నం చేసింది. దానికి నిదర్శనమే ఎలాంటి భావసారూప్యత లేనటువంటి ఎన్సీపీతో, కాంగ్రెస్తో, యూపీఏ మిత్రపక్షాలతో, అంటే సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి మిత్రపక్షాలతో కలిసి ప్రయాణం చేయడం, దానికోసం అంటే కేవలం అధికారం కోసమే ఎర్రులు చాచుతూ మరి బీజేపీని కాదనుకొని వెళ్ళింది. సరే, బీజేపీని కాదనుకొని వెళ్ళిన తర్వాత ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిస్తే దాదాపు 100కు పైగా సీట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకని, ఏమి స్వలాభం కోసం చూసి శివసేనను సీఎం పీఠంలో కూర్చోబెడతారన్నటువంటి కనీస లాజిక్ లేనటువంటి ఒక ఆశతో వెళ్ళింది. ఏమాత్రం పరిపాలన అనుభవం కావచ్చు లేదంటే రాజకీయ అనుభవం ఉన్నా కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేస్తే కనుక ఎలా సాధ్యమవుతుంది అంటే 56 సీట్లు వచ్చినటువంటి ఒక పార్టీని కేవలం 100 సీట్లకు పైగా ఉన్నటువంటి రెండు పార్టీలు ఎన్సీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎలా అధికార అంటే సీఎం కుర్చీలో కూర్చోబెడతారని ఒక క్షణం తిరిగి ఆలోచన చేస్తే కనుక ఇంత పరిస్థితి ఇంత దారుణంగా ఇంత దీనాతి స్థితిలో ఉండేది మాత్రం ఖచ్చితంగా కాదు. దీనికి కారణం శివసేన నెంబర్ వన్. రెండవది ఏంటంటే అప్పటికీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, కేంద్ర నాయకత్వం కావచ్చు చెప్తూనే ఉంది, లేదు ఇప్పుడున్నటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో మీ భాగస్వామ్యం మాకు అవసరం, దయచేసి మాకు సహకారాన్ని అందించండి అని కూడా చెప్పింది. ఎందుకంటే మహారాష్ట్రలో బీజేపీ పాగా వేయడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే శివసేన మద్దతుతోనే ఇప్పటివరకు వాటిని బలోపేతం చేసుకుంటూ అంటే దాదాపు 50 నుంచి 100 సీట్లకు పైగా వచ్చినటువంటి ప్రయాణం చూస్తే కనుక శివసేన సపోర్ట్ ఎంతో ఉంది, ఎంతో బలంగా బ్యాక్ బోన్గా నిలబడుతూ దాని సపోర్ట్ తీసుకుంటూ బీజేపీ వెళ్ళింది. వాస్తవంగా శివసేన నిలబడినా ఎక్కడ నిలబడినా కూడా సిట్టింగ్ స్థానాల్లో కాకుండా అపోజిషన్ స్థానాల్లో కూడా సింగిల్ మెన్ ఆర్మీలాగా వచ్చి నిలబడి పోటీ చేసి గెలిచిన సందర్భాలు కొక్కోలు ఉన్నాయి. అలాంటి వాతావరణం నుంచి ఇవాళ కేవలం 50 సీట్లకే పరిమితమవుతూ సహాయం తీసుకున్నటువంటి పార్టీ 100 సీట్లకు పైగా సాధించేటటువంటి క్రమశిక్షణ చూసి మొట్టమొదట నేర్చుకోవాలి. ఆ క్రమశిక్షణ కానీ అంటే ఆ రాజకీయ చాతుర్యం కానీ తన దగ్గర నేర్చుకొని తనను దాటిపోతున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు ఏంటి అనేది చూడకుండా కేవలం ఒక అధికారం, ఎట్లయినా బాల్ ఠాక్రే మనవడు సీఎం కావాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఒక రేగినటువంటి ఒక ఆలోచన. ఆలోచన మంచిదే కానీ ఆ ఆలోచన సమ ఉజ్జీలుగా ఉండి సరే మీకు మాకు 10 సీట్ల గ్యాప్ ఉందంటే సరే కోరుకున్న ఒక అర్థం ఉంటుంది. ఏమాత్రం కూడా భావసారూపత లేని పార్టీలు ఎలా అవకాశం ఇస్తాయి? అసలే శత్రువులుగా ఉన్నటువంటి ఇప్పుడు ఎన్సీపీ కూడా ఏంటంటే అటు ఇప్పుడు దాదాపు శరద్ పవార్ కాలం అయిపోతుంది. సో తన నెక్స్ట్ తన వారసత్వంగా కూతురు రావాలి. కూతురు వస్తే కనుక ఆమె వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉంటుంది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే బాల్ ఠాక్రే ఆలోచన విధానం మనవడిలో లేదు, కొడుకులో లేదు. ఇప్పుడు శరద్ పవార్ ఆలోచన విధానం కూతురులో ఉంటుందనే గ్యారంటీ కూడా లేదు. ఇప్పటికిప్పుడు మనం ఆలోచన చేస్తే కనుక మొన్నటి వరకు బీజేపీ అగ్రనాయకులను కలవడం, అలాగే యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి అగ్రనాయకులను కలవడం కూడా చూస్తామంటే మిత్రధర్మాన్ని బ్యాలెన్స్డ్గా చేస్తూ వస్తుంది ఎన్సీపీ పార్టీ. సో ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఎట్లా ఇస్తారు మద్దతు? ఒకవేళ ఇచ్చినా కూడా అది ఎంతవరకు కాలము వెళ్ళదీసుకుంటూ రావాల్సి ఉంటుంది, దినదిన గండంగానే గడపాల్సినటువంటి సందర్భం. ఇవన్నీ చూసి బీజేపీ చాలా కామ్గా బయటకు వచ్చేసింది. సరే వాళ్ళ మిత్రపక్షాలు ఎలా కలుస్తాయో చూద్దాం అని కూడా అంటే నీట్గానే బయటకు వచ్చింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. కేవలం అంటే ఎన్సీపీ ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వం సపోర్ట్ తోటి కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ కావచ్చు, టీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటే కనుక ఇవాళ శివసేన పార్టీ సీఎం కుర్చీలో కూర్చునేది. కానీ అంత ఈజీగా సిడబ్ల్యూసీ నాయకులు ఒప్పుకుంటారని మాత్రం ఎట్లా ఆలోచన చేసింది, ఎట్లా ముందుకెళ్ళింది? ఎందుకంటే ఇప్పుడు సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ మిత్రపక్షాలు శివసేనకు ఇస్తే కనుక మైనారిటీ ఓట్ బ్యాంకు దెబ్బపడే అవకాశం ఉంది. సో ఆ గండి ఓట్లను ఎట్లా పుచ్చుకుంటుంది భవిష్యత్తులో? పోనీ శివసేనకు మద్దతు ఇస్తే మనకు చేకూరే లాభం ఏంటి? ఇన్ని రోజులు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ
మిత్రులుగా మారితే రా మైనారిటీలో కావచ్చు, మిగతా కాంగ్రెస్ రాష్ట్ర పాలిత ప్రాంతాల్లో కావచ్చు, ఎట్లాంటి సంకేతాలు మనం పంపుతామన్నది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. అంత సునాయాసంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉంటే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఒక చారిత్రాత్మక తప్పిదం అయ్యేది. కాంగ్రెస్ ఆ విధంగా ముందుకెళ్ళలేదు. ఇది శివసేన పార్టీ గ్రహించాల్సిందే. ఇది తెలుసుకోకుండా కేవలం ఆషామాషిగా పిల్లల వ్యవహారంలాగా వెళ్తూ ముందుకెళ్తూ ఎలాగైనా కుర్చీలో కూర్చోవాలి, అది 10 రోజులు కూర్చుంటా, 15 రోజులు కూర్చుంటుందా, 6 మాసాలు కూర్చుంటుందా అనేది పక్కన పెడితే కనుక ఒకే ఒక క్రైటీరియా సీఎం పదవిలో కూర్చోవాలి. ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ప్రజాధనాన్ని వృధా చేసి, అంటే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి అధికారుల పరిపాలన సమయాన్ని వృధా చేస్తూ ఇప్పుడు దేశంలో ఒక చీత్కారం ఎదుర్కొన్నటువంటి సందర్భం అయితే మిగిలిపోయింది. తీరని మచ్చగా కూడా దీన్ని మనం అభివర్ణించవచ్చు. ఇంతటి రాజకీయాల్లో ఒక సుదీర్ఘమైనటువంటి పాలిటిక్స్ నడిపినటువంటి శివసేన ఇవాళ చారిత్రాత్మక తప్పిదమే కాదు, మాయని మచ్చగా మిగిలిపోయినటువంటి సందర్భం. ఒకటి, మిత్రుడితో పరాభవం ఎదురైతే సర్దుకోవచ్చు, కానీ శత్రువుతో పరాభవం ఎదురైతే జీవితంలో మర్చిపోలేనటువంటి దెబ్బ. ఇలాంటి దెబ్బకు ఏదైతే కారణం అయ్యిందో అదే అధికార దాహం ఇవాళ కోలుకోలేని దెబ్బగా మిగిల్చినటువంటి ఒక మచ్చ. ఇది రాజకీయాల్లో చాలామంది నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం. మరి ఇది ఎంతమందికి గుణపాఠంగా మిగులుతుంది, మరి శివసేన భవిష్యత్తు ఏంటన్నది కూడా రాబోయే రోజుల్లో మనం చూడాల్సినటువంటి ఒక అంశం.